Hi friends, welcome to online patashala. Iroju manam idioms and phrases chuddamu. So the most important and repetitive idioms and phrases chuddamu. So alage evarini channel ippude visit chesinatlayite channel subscribe cheskondi, alage pakkana unna bell icon okasari tap chesthe nenu video pettagane meeku notification anedi vastundi. So let's get started. So first one entante round or around the clock. So gadiyaram chuttooru ane ardhamu. So the whole day and whole night without stopping. రోజంతా లేదంటే నైట్ అంతా ఎక్కడ ఆగకుండా మనం ఏదైనా పని చేస్తే రౌండ్ ద క్లాక్ అని అంటారు. సో ఎగ్జాంపుల్ చూస్తే బీఎస్ఎఫ్ గార్డ్ అవర్ బోర్డర్స్ రౌండ్ ద క్లాక్ విత్ అట్మోస్ట్ డెడికేషన్. చాలా డెడికేషన్తో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గార్డ్స్ ఏం చేస్తారంటే బార్డర్ చుట్టూ రౌండ్ ద క్లాక్ ఎప్పుడు అక్కడ సెక్యూరిటీ అనేది బార్డర్లో గార్డ్ చేస్తూ ఉంటారు. అక్కడ సెక్యూరిటీగా ఉంటారు, ఎప్పుడు సెక్యూరిటీ లేకుండా ఉండదు. సో రౌండ్ ద క్లాక్ అంటే ఏంటి, ద హోల్ డే అండ్ నైట్ వితౌట్ స్టాపింగ్. ఎక్కడ ఆగకుండా రోజంతా పగలంతా రెయిన్ బగళ్ళు పనిచేస్తే కనుక దాన్ని రౌండ్ ద క్లాక్ అంటారు. నెక్స్ట్ ఆల్ఫా అండ్ ఒమేగా. ఆల్ఫా అండ్ ఒమేగా అంటే ఏంటి, ద ఫస్ట్ అండ్ లాస్ట్. ఆల్ఫా అంటే ఫస్ట్, ఒమేగా అంటే లాస్ట్. సో ద స్ట్రాటజీ టు కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్ రిమైన్స్ ద ఆల్ఫా అండ్ ఒమేగా ఆఫ్ ద గవర్నమెంట్స్ ఎకనామిక్ పాలసీ. ద స్ట్రాటజీ టు కంట్రోల్ ద ఇన్ఫ్లేషన్, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి ఆ స్ట్రాటజీ గవర్నమెంట్ ఎకనామిక్ పాలసీలో ఫస్ట్ లాస్ట్ ఆ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి ఆ స్ట్రాటజీనే ఉంటుంది. సో ఆల్ఫా అండ్ ఒమేగా అంటే ఏంటి, ఫస్ట్ అండ్ లాస్ట్. నెక్స్ట్ ఏ డైమ్ ఏ డజన్. ఏ డైమ్ ఏ డజన్ అంటే ఏంటి, ఎనీథింగ్ దట్ ఈస్ కామన్ అండ్ ఈజీ టు గెట్. ఏ డైమ్ ఏ డజన్ అంటే ఏంటి, చాలా కామన్గా ఉండేది మనకి ఈజీగా దొరికేదాన్ని డైమండ్ ఏ డైమ్ ఏ డజన్ అంటారు. ఎనీథింగ్ దట్ ఈస్ కామన్ అండ్ ఈజీ టు గెట్, ఈజీగా దొరికేదాన్ని ఏ టైమ్ ఏ డజన్ అంటారు. ఇన్ దిస్ టౌన్ ఫుడ్ రెస్టారెంట్స్ ఆర్ ఏ డైమ్ ఏ డజన్. సో ఈ టౌన్లో ఏంటంటే ఫుడ్ రెస్టారెంట్స్ అనేవి డైమ్ ఏ డజన్ అంటే కామన్గా చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ ఈజీగా మనకి ఫుడ్ రెస్టారెంట్ అనేది దొరుకుతుంది. సో డైమ్ ఏ డజన్ అంటే ఏంటి, ఎనీథింగ్ దట్ ఈస్ కామన్ అండ్ ఈజీ టు గెట్. నెక్స్ట్ హిట్ బిలో ద బెల్ట్. హిట్ బిలో ద బెల్ట్ అంటే ఏంటి, టు అన్ఫెయిర్లీ టార్గెట్ అనదర్ పర్సన్స్ వీక్నెస్ ఆర్ వల్నరబిలిటీ. సో ఎదుటి వాళ్ళ వీక్నెస్ని మనం టార్గెట్ చేసి అది అన్ఫెయిర్గా న్యాయబద్ధంగా కాకుండా అన్యాయంగా ఎదుటి వాళ్ళ వీక్నెస్ మీద కనుక మనం టార్గెట్ చేస్తే హిట్ బిలో ద బెల్ట్ అంటారు. హిట్ బిలో ద బెల్ట్ అంటే ఏంటి, టు అన్ఫెయిర్లీ టార్గెట్ అనదర్ పర్సన్స్ వీక్నెస్ ఆర్ వల్నరబిలిటీ. సో దాన్ని హిట్ బిలో ద బెల్ట్ అంటారు. సో ఐ నో షీ రియల్లీ వాంట్స్ ద ప్రమోషన్ బట్ షీ రియల్లీ హిట్ మీ బిలో ద బెల్ట్ బై టెల్లింగ్ ద బాస్ అబౌట్ మై పర్సనల్ ప్రాబ్లమ్స్. సో ఐ నో షీ రియల్లీ వాంట్స్ ద ప్రమోషన్, ఆమెకి ప్రమోషన్ కావాలి అందుకని ఆమె ఏం చేసింది, బాస్కి ఇతనికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని బాస్కి చెప్పడం వల్ల ఇతని ప్రమోషన్కి ఆమె అడ్డుకుంది. అంటే అన్ఫెయిర్గా అతని వీక్నెస్ మీద ఏమి దెబ్బ కొట్టింది. సో హిట్ బిలో ద బెల్ట్ అంటే ఏంటి, టు అన్ఫెయిర్లీ టార్గెట్ అన్ ద పర్సన్స్ వీక్నెస్ ఆర్ వల్నరబిలిటీ. నెక్స్ట్ ఆల్ ఇయర్స్. ఆల్ ఇయర్స్ అంటే మొత్తం మన చెవులని అక్కడ పెట్టడం అనమాట. అటెంటివ్, టు లిజన్ టు సమ్ వన్ విత్ కీన్ అటెన్షన్, వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నది మనం క్లియర్గా వింటే కనుక ఆల్ ఇయర్స్ అంటారు. ద స్టూడెంట్ వేర్ ఆల్ ఇయర్స్ వెన్ ద మోటివేషనల్ స్పీకర్ స్టార్టెడ్ గివింగ్ స్పీచ్. స్టూడెంట్స్ ఏం చేశారు, ఆల్ ఇయర్స్ అంటే అటెంటివ్గా ఆ స్పీకర్ మోటివేషనల్ స్పీకర్ స్పీచ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి అటెన్షన్తో అటెంటివ్గా ఆ స్పీచ్ వినడం స్టార్ట్ చేశారు. సో ఆల్ ఇయర్స్ అంటే అటెంటివ్, టు లిజన్ టు సమ్ వన్ విత్ కీన్ అటెన్షన్. అండర్ ద రోజ్. అండర్ ద రోజ్ అంటే ఏంటి, సీక్రెట్లీ. అండర్ ద రోజ్ అంటే ఏంటి, సీక్రెట్లీ. దే యూస్ టు మీట్ ఈచ్ అదర్ అండర్ ద రోజ్. సో వాళ్ళు ఎక్కువగా ఎలా కలిసేవాళ్ళు అంటే సీక్రెట్గా కలిసేవాళ్ళు. అండర్ ద రోజ్ అంటే ఏంటి, సీక్రెట్లీ. ఆన్ ద కఫ్. ఆన్ ద కఫ్ అంటే ఏంటి, ఆన్ క్రెడిట్ అని. రమేష్ కుడ్ నాట్ పే ద బిల్ సో హీ ఆస్క్డ్ ద ఓనర్ టు పుట్ ఇట్ ఆన్ ద కఫ్. సో రమేష్ బిల్ పే చేయలేకపోయాడు అందుకని తర్వాత పే చేస్తానని, రమేష్ చెప్పాడు. ఆన్ క్రెడిట్, తర్వాత పే చేస్తానని చెప్పాడు. సో ఆన్ కఫ్ అంటే ఏంటి, ఆన్ క్రెడిట్. రమేష్ కుడ్ నాట్ పే ద బిల్ సో హీ ఆస్క్ ద ఓనర్ టు పుట్ ఇట్ ఆన్ ద కఫ్. ఇన్ ద బ్లూస్. ఇన్ ద బ్లూస్ అంటే ఏంటి, సాడ్ అండ్ డిప్రెస్.
బాధగా ఉండి డిప్రెషన్లో ఉంటే కనుక ఇన్ ద బ్లూస్ అంటారు, BLUES, బ్లూస్. మై ఫ్రెండ్ హ్యాస్ బీన్ ఇన్ ద బ్లూస్ సిన్స్ లూజింగ్ ద క్లోజ్లీ ఫాట్ ఫైనల్ మ్యాచ్. సో ఫైనల్ మ్యాచ్ పోవడం చేత నా ఫ్రెండ్ ఇన్ ద బ్లూస్, సాడ్ అండ్ డిప్రెషన్లో ఉన్నాడు. నెక్స్ట్ గో స్కాట్ ఫ్రీ. గో స్కాట్ ఫ్రీ అంటే ఏంటి, టు ఎస్కేప్ వితౌట్ పనిష్మెంట్, పనిష్మెంట్ నుండి తప్పు చేసి పనిష్మెంట్ నుండి తప్పించుకుంటే కనుక గో స్కాట్ ఫ్రీ అంటారు. దేర్ వేర్ అట్లీస్ట్ మోర్ దాన్ 100 పీపుల్ అక్యూజ్డ్ ఇన్ CWG స్కామ్, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ వెంట్ స్కాట్ ఫ్రీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్. ది CWG స్కామ్లో చాలామంది, అట్లీస్ట్ మోర్ దెన్ 100 పీపుల్ ఉన్నారు, బట్ ఎవిడెన్స్ లేకపోవడం వల్ల స్కాట్ ఫ్రీ అయ్యారు, అంటే వాళ్ళు పనిష్మెంట్ నుంచి తప్పించుకున్నారు. నెక్స్ట్ టు ఓవర్ ఎగ్ ద ప్యూడింగ్ టు స్పాయిల్ సంథింగ్ బై ట్రయింగ్ టూ హార్డ్ టు ఇంప్రూవ్ ఇట్. ఏదో మంచి చేద్దామని ట్రై చేసి దాన్ని కంప్లీట్గా పాడు చేసేస్తే కనుక టూ ఓవర్ ఎగ్ ద ప్యూడింగ్ అని అర్థం. సో ఇంప్రూవ్ చేద్దామని అంటే ఉన్నదాన్ని ఇంకా అందంగా తయారు చేద్దామని చెప్పి దాన్ని ఇంకా నాశనం చేసేస్తే కనుక టు ఓవర్ ఎగ్ ద ప్యూడింగ్ అంటారు. ఐ థింక్ వీ హ్యావ్ ఓవర్ ఎగ్ ద ప్యూడింగ్ విత్ ద అమౌంట్ ఆఫ్ టెక్నాలజీ వీ హ్యావ్ చామ్డ్ ఇన్ టు అవర్ డైలీ లైఫ్స్. నో వన్ నోస్ హౌ టు హ్యావ్ ఏ క్వైట్ మూమెంట్ ఎనీమోర్. సో మనం ఏం చేసాము, టెక్నాలజీని మంచిగా యూజ్ చేసుకుందామని దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాము, కానీ ఏమైంది, క్వైట్ మూమెంట్ అంటే మనగా ఒక నిమిషాన్ని ప్రశాంతంగా గడపడానికి లేనంతగా మనం మన జీవితాలని పాడు చేసుకున్నాము. అంటే ఏదో ఇంప్రూవ్ చేద్దాం, సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా మనం ఏదో ఇంప్రూవ్ అవుదామని చెప్పి ఆ టెక్నాలజీ వల్ల మన మనశ్శాంతిని పోగొట్టుకున్నాము. సో టు ఓవర్ ఎగ్ ద ప్యూడింగ్, టు స్పాయిల్ సంథింగ్ బై ట్రయింగ్ టు హార్డ్ టు ఇంప్రూవ్ ఇట్. సో ఇవి ఈరోజు ఇడియమ్స్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Thank you.